హలో ఎవ్రీవన్. ఇంట్లోనే ఈజీగా పరాట అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సగం గోధుమ పిండి అండ్ అదే క్వాంటిటీలో సగం మైదా పిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. సో ఆయిల్ సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని సో తగినంత వాటర్ వేసుకుంటూ మనము చపాతి పిండి ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా సో మనమైతే పిండిని అయితే కలుపుకోవాలి. సో మెత్తగా కలుపుకున్న తర్వాత సో పిండిని అయితే ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి. సో 15 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి ఇలా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో అన్నీ అదే క్వాంటిటీ అయితే తీసుకోవాలన్నమాట. సేమ్ క్వాంటిటీలో మనమైతే పిండి ముద్దలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ పిండి ముద్దలు అన్నీ ఒకే రకంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను అన్ని పిండి ముద్దలను అయితే ఒకే సైజులో ప్రిపేర్ చేసుకొని సో ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. దానిపైన ఒక క్లాత్ వేసి ఒక 1/2 అవర్ అలానే వదిలేయాలన్నమాట. సో 1/2 అవర్ వదిలేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ విధంగా పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ మామూలుగా మనం చపాతీ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చపాతీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎంత వీలైతే అంత సన్నగా అయితే చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానివల్లనే మనకు మంచిగా పరాట అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా చపాతి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అండ్ దానిపైన ఆయిల్ అండ్ కొంచెం పిండి చల్లుకోవాలన్నమాట. కంపల్సరీగా ఆయిల్ పిండి చల్లుకోవడం వల్లనే చపాతి అయితే వస్తుంది, పరోటా అయితే వస్తుంది. సో ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఒక నైఫ్తో కానీ కట్టర్తో కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో చాలా సన్నగా సన్నని పీసెస్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్ని పీసెస్ కట్ చేసిన తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి అదే నైఫ్తో. సో మనము అదే నైఫ్ సహాయంతో అయితే మొత్తం చపాతీని ఎలా ఏ విధంగా అయితే కట్ చేస్తామో అది మొత్తం రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లిప్లో చేస్తున్నట్టుగా మనమైతే చపాతీని మొత్తం రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం టైం ప్రాసెస్ కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి ప్రాసెస్ అనేది. సో మొత్తం చపాతి రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని పిండి ముద్దలా రౌండ్గా చుట్టుకొని చపాతి చేసుకోవడమే. చేసుకున్న తర్వాత పెనం పైన వేసుకొని మంచిగా ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఆయిల్ యూజ్ చేశాను. సో మంచిగా రెండు వైపులా కొంచెం ఎక్కువసేపే కాల్చుకోవాలన్నమాట. సో కాల్చుకున్న తర్వాత ఈ విధంగా మనము ప్రెస్ చేసి చూస్తే పొరలు పొరలుగా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.